తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులను పాలక మండలి నియమించింది. వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ దర్శనానికి నిర్ణయించింది. జమ్మూ కాశ్మీర్ వారణాసిలో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు నిర్ణయించింది. ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం 30 కోట్లు మంజూరు చేసింది. ఏసయ్య కథనంపై 100 కోట్లు పరువు నష్ట దావా వేసేందుకు నిర్ణయించింది. 2019-20 ఏడాది బడ్జెట్ను 3,166.25 కోట్ల నుంచి 3,243.19 కోట్లుగా సవరించింది. బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్గా మదన్ మోహన్ రెడ్డిని నియమించింది. సంక్రాంతిలోపు తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం దిశగా కార్యాచరణను రూపొందించింది. గొల్ల మండపం మార్చేది లేదని స్పష్టం చేసింది. 3,243.19 కోట్లుగా బడ్జెట్ను సవరించడం జరిగింది. రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం దీన్ని ప్రకారం చూసుకుంటూ ఇందులో డీటెయిల్డ్గా శ్రీవారి ఉండి ఆదాయం నుంచి 1,231 కోట్లు అంచనా వేశారు. అది ఇప్పుడు 1,285 కోట్లుగా సమీకరించడం జరిగింది. అదేవిధంగా ప్రసాదాలు వీటి ద్వారా విక్రయించింది 270 కోట్లు ఉంటే దాన్ని 330 కోట్లుగా వస్తుందని అంచనా వేయడం జరిగింది. ఇంకా మిగతా చిన్న చిన్న తిరుపతిలోని పద్మావతి శ్రీనివాస కళ్యాణ మండపాల్లో సెంట్రలైజ్డ్ ఏసీ ఏర్పాట్లు చేయాలని ఉన్న నిర్ణయించడం జరిగింది. దానికి ఏదో 3 కోట్ల చిల్లర శాంక్షన్ చేయడం జరిగింది. పరిపాలన కింద ఉండే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో కూడా రిపేర్లు చేయాలని, ఇప్పుడు 15-20 సంవత్సరాల తర్వాత కన్స్ట్రక్ట్ చేసింది, దానివల్ల రిపేర్స్ ఉన్నాయని చెప్పారు కదా, దానికి 14.5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. కొంతమంది టీటీడీలోకి అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో కొంతమందిని రిక్రూట్ చేసుకోవాలని కూడా ఇదివరకే గవర్నమెంట్కి రాసాము. వాళ్ళ దగ్గర పర్మిషన్ వచ్చినా కొంతమందిని చేయలేదు, అది కూడా చేయాలని చెప్పి చేయడం జరిగింది. అదేవిధంగా లోగడ బోర్డులో నిర్ణయించినట్టు టీటీడీ తరఫున ముంబాయిలో దేవాలయం నిర్మించడం కోసం 30 కోట్ల నిధులను శాంక్షన్ చేయడం జరిగింది. నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించాలని, దానికి ల్యాండ్ అలాట్ చేయాలని జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్కి రాయాలని నిర్ణయించడం జరిగింది. ఈ అప్పీల్ కూడా అక్కడి నుంచే వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ దగ్గర నుంచి మేము ల్యాండ్ అలాట్ చేస్తాం, మీరు దేవాలయం నిర్మించండి. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కాన్స్టిట్యూన్సీ అయిన వారణాసి కూడా పవిత్రమైన స్థలం కాబట్టి అక్కడ కూడా మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించాలి అని బోర్డులో నిర్ణయించడం జరిగింది. యూపీ గవర్నమెంట్కి కూడా ల్యాండ్ అలాట్ చేయడానికి రిక్వెస్ట్ లెటర్ రాయటానికి కూడా నిర్ణయించడం జరిగింది. వరాహస్వామి ఆలయానికి రాగిరేకులు బంగారు పనులు చేపట్టేదానికి 14 కోట్ల రూపాయలతో టీటీడీ ఖజానా నుంచి బంగారాన్ని ఇచ్చేదానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ తిరుమల తిరుపతికి సంబంధించి ఘాట్ రోడ్ రిపేర్ల విషయంలో 2-3 రకాల ప్రపోజల్స్ వచ్చినాయి. కొన్ని సీసీ రోడ్లు ఏదైనా పర్మనెంట్గా ఉండాలి, ఎందుకంటే అన్నిటికన్నా ముందు భక్తులకు ప్రయాణించేటప్పుడు సేఫ్టీగా ఉండాలి, ఆ సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు అని చెప్పి ముందు టెంపరీగా రిపేర్లు చేయడానికి బోధ రోడ్స్ బీటీతో రిపేర్లు చేసేదానికి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసాం. కానీ వాళ్ళు పర్మనెంట్గా సీసీ రోడ్లు వేస్తే బెటరా, పర్మనెంట్గా బీటీ రోడ్లు రెన్యువల్ చేసుకుంటే చేస్తే బెటర్, ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఎన్హెచ్ డివిజన్ నుంచి కానీ ఐఐటి చెన్నై నుంచి కానీ జేఎన్టీ నుంచి కానీ కమిటీ వేసి రిపోర్ట్, ఎందుకంటే ఘాట్ సెక్షన్లో మనం ఏం చేయాలన్నా కూడా అది మళ్ళీ చేయలేము, ఒకసారి చేస్తే పర్మనెంట్గా ఉండాలి. భక్తులకు ప్రయాణించేటప్పుడు బస్సులు కానీ కార్లు కానీ సేఫ్టీ ఆస్పెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి స్కిడ్ కాకుండా ఉండాలి. సో దాని మీద ఎక్స్పర్ట్ కమిటీ పెట్టి రిపోర్ట్ తెప్పించాలని నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత ఏది మేరకు కమిటీ రిపోర్ట్ చేస్తే దాన్ని పర్మనెంట్గా సీసీ రోడ్ వేయటమా ఏం చేయటమా అనేది, ఇన్ దట్ మా బోర్డు సభ్యులు కొంతమంది వాళ్లే ముందుకు వచ్చారు, ఇద్దరు సిమెంట్ ఫ్యాక్టరీ యజమానులు మన బోర్డు సభ్యులు ఉన్నారు, వాళ్ళు మేము కన్స్ట్రక్షన్ రేట్ తరఫున స్వామివారికి డొనేషన్ రూపం కానీ వాట్ ఎవర్ ఇచ్చేస్తారు. ఏదైనా ముందు సెక్యూరిటీ ఆస్పెక్టు సేఫ్టీ ఆస్పెక్టు అసెస్ చేసినాకనే ముందుకు పోదామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిపార్ట్మెంట్ని టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎస్టాబ్లిష్ చేయాలని, దానికి సపరేట్ అధికారిని నియమించాలని, దాంట్లో కూడా కొన్ని టెక్నాలజీ విషయంలో ప్రసిద్ధి చెందిన కంపెనీలని
ఎస్పెషల్లీ ఐటీ కంపెనీస్. ఎందుకంటే ఈ సోషల్ మీడియా, సైబర్ సెక్యూరిటీ, సోషల్ మీడియా వింగ్, వీటిని కంట్రోల్ చేయలేకపోతే వీళ్ళ దుష్ప్రచారానికి మరీ అడ్డు ఆపు లేకుండా పోతుంది. లోగడ జరిగిన కొన్ని సంఘటనలు దృష్ట్యా దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? ఎవరైనా మన మీద తప్పుడుగా సమాచారం ప్రచారం చేసినా వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? ఇమీడియట్గా వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? వీటన్నిటినీ మన సైబర్ వింగ్, సోషల్ మీడియా వింగ్ అని పెట్టి ఒక హెడ్ని పెట్టి, ఒక డిఎస్పీ స్థాయి అధికారిని పెట్టి, ఆయన్ని కూడా టెక్నాలజీ వైజ్ సపోర్ట్ కోసం ఐటీ కంపెనీస్, ఇన్ఫోటిక్ కంపెనీ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి కూడా అడ్వైజ్ తీసుకొని ఈ డిపార్ట్మెంట్ని ఎంత సమర్థవంతంగా నడపాలో నడిపే కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది. అదే లోగడ ఒక పత్రిక పబ్లిష్ చేసిన దాని మీద, ఏం పబ్లిష్ చేశారో కూడా మీకు తెలుసు, ప్రధాన ఏసయ్య అని పబ్లిష్ చేయడం జరిగింది. దాని మీద కూడా డిఫమేషన్ కేసు ఫైల్ చేయాలని వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది. దాన్ని కోర్టులో వేసే కార్యక్రమం కూడా చేయమని బోర్డు తీర్మానం చేయడం జరిగింది. రెండోసారి ఎవరైనా మనల్ని వ్యక్తిగతంగా దూషించినా మనం టార్గెట్ చేస్తాం, కానీ వాళ్ళు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని నింద మోపే విధంగా వాళ్ళు పబ్లిష్ చేశారు కాబట్టి ఇది క్షమించరాని నేను. దీనిపైన సుమారుగా 100 కోట్ల రూపాయల క్రిమినల్ డిఫమేషన్ కేసు వేయాలని చెప్పి బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా మా బోర్డు సభ్యులు కొంతమంది డబ్బు కోసం, డబ్బుతో కాదు ఇది, 1000 కోట్లు వేసినా కూడా దానికి ఉండదు, అట్లాంటి నేరం అది, దాని మీద చర్య తీసుకునే కార్యక్రమం అనేది రెండోసారి ఎవరు ఇటువంటి కార్యక్రమానికి మనల్ని వ్యక్తిగతంగా అనొచ్చు, పార్టీని అనొచ్చు, కానీ సాక్షాత్తు దేవుణ్ణి అనేది కలియుగ దైవం నిలువెత్తు స్వామిని ఆయన్నే ఇదిగా పబ్లిష్ చేస్తున్నారు, దీని మీద చర్య తీసుకోవాలని చెప్పడం జరిగింది. రమణ దీక్షితుల్ని ప్రధాన అర్చకుగా మళ్ళా నియమించాలని బోర్డులో నిర్ణయించడం జరిగింది. ఐ దట్ యూ హ్ డిజిగ్నైడ్ కొన్ని ఏ పోస్ట్ ఆయన పొజిషన్స్ అసలు రోలు అవన్నీ వాళ్ళ ఆర్డర్స్లో దే విల్ గివ్, అది కూడా డిస్కస్ చేసాం, క్లియర్గా ఉన్నాయి, 3-4 పాయింట్లు వాళ్ళు మెన్షన్ చేశారు. ఏ రోలు ఎక్కువ అడ్వైజరీ రోలే, నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వింగ్ ఇన్.